నమస్కారం అండి. ఆరోగ్యపరంగా విశ్వసనీయమైన తెలివైన సమాచారాన్ని చేరవేస్తున్నటువంటి మెడ్ప్లస్ వన్ టీవీని మీరు కూడా ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ మెడ్ప్లస్ వన్ టీవీ ఫర్ మోర్ అప్కమింగ్ అప్డేట్స్. నిప్పుల్ ఇచ్చింగ్ అనేది కూడా కామన్గా చూస్తూ ఉంటామండి. సో ఇది ప్రెగ్నెన్సీలో అయితే స్పెసిఫిక్గా ప్రెగ్నెన్సీ హార్మోనల్ చేంజెస్ వల్ల, అంటే ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ పెరుగుతుంది, దానివల్ల బ్రెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. అంటే ఇదంతా బేబీకి బ్రెస్ట్ మిల్క్ రావడం కోసం బాడీ ప్రిపరేషన్ అన్నమాట. సో ఎప్పుడైనా ఎక్కడైతే ఎక్స్పాన్షన్ లేదా స్ట్రెచ్ ఉంటుందో అక్కడ డ్రైనెస్ కూడా ఉంటుంది. అలాగే బ్రెస్ట్ ఎక్స్పాన్షన్ వల్ల నిప్పుల్ ఏరియాలో కూడా స్ట్రెచ్ అయినప్పుడు ఆ డ్రైనెస్ వల్ల సహజంగా ఇచ్చింగ్ అనేది ప్రెగ్నెన్సీలో చూస్తూ ఉంటాము. సో దీనికి మనం చాలా పెద్దగా ట్రీట్మెంట్స్ ఏమీ అవసరం లేదు. మాయిశ్చరైజర్, ఏదైనా మంచి మాయిశ్చరైజర్ లేదంటే కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకున్నా సరిపోతుంది. వీటితో అవ్వట్లేదు అంటే మాత్రం లానోలిన్ క్రీమ్స్ అనేటివి దొరుకుతాయి. అవి మీరు డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదంటే మీ గైనకాలజిస్ట్ని అడిగినా కూడా ఇస్తారు. సో ప్రెగ్నెన్సీ బయట కనుక మనం ఈ నిప్పుల్ ఇచ్చింగ్ అనేది ఎందుకు వస్తుంది అనేది చూసుకుంటే, యూజువల్గా అది స్కిన్ ఎలర్జీస్కి సంబంధించి ఉంటుంది. అంటే కొంతమందికి ఎగ్జీమా అంటాం, అంటే నిప్పుల్ ఏరియాలోనే కాకుండా మిగతా స్కిన్లో కూడా వేరే బాడీ పార్ట్స్లో రెడ్గా ర్యాష్ లాగా వచ్చి ఇచ్చింగ్ మొదలవుతుంది. సో అది నిప్పుల్ ఏరియాలో రావచ్చు. ఇంకొంతమందికి బ్రెస్ట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ మొదలైనప్పుడు మాస్టైటిస్ అంటూ ఉంటాం, అటువంటప్పుడు కూడా ఈ నిప్పుల్ ఇచ్చింగ్ అనేది రావచ్చు. ఇంకొందరిలోనూ ఫంగల్ ఇన్ఫెక్షన్, ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఆ బ్రెస్ట్ ఏరియాలో నిప్పుల్ ఏరియాలో వచ్చినప్పుడు కూడా ఇచ్చింగ్ ఉండొచ్చు. సో ఒకవేళ మీకు ఇచ్చింగ్ కంటిన్యూస్గా ఉంటుంది, 2 డేస్కి మించి బాదర్ చేస్తుంది అంటే మాత్రం డెఫినెట్గా మీరు గైనకాలజిస్ట్ని కానీ స్కిన్ స్పెషలిస్ట్ని కానీ, అవుట్సైడ్ ప్రెగ్నెన్సీ స్కిన్ స్పెషలిస్ట్ని కానీ కలిసి ఏంటి ప్రాబ్లం అనేది చూసుకుంటే దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.